హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు తయారు విధానం అయితే రాగి సంగటి. ఫ్రెండ్స్, ఈ గ్లాస్తోని ఒక గ్లాస్ బియ్యం ఫ్రెండ్స్ చూసారు కదా. ఇప్పుడైతే మనం బియ్యం అయితే దీంట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. దొడ్డి బియ్యం తీసుకోవాలి ఫ్రెండ్స్, అన్న బియ్యం అయితే మంచిగా ఉండదు రాగి సంగటి. ఇప్పుడైతే మనం బియ్యం అయితే కడుక్కుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, 3 టైమ్స్ అయితే కడుక్కోవాలి బియ్యం. మేమైతే మా బియ్యం కడిగిన నీళ్ళు చెట్లకైతే పోస్తాం ఫ్రెండ్స్. చెట్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇదైతే పొనగంటాకు ఫ్రెండ్స్, కళ్ళకి ఎంతో మంచిది. ఫ్రై చేసుకొని తింటారు, పప్పులో కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ గ్లాస్తోని మనం ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్క గ్లాస్ బియ్యం తీసుకుంటే 5 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, మనం ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మరిగినాక వాటరు. ఇప్పుడైతే మనం బియ్యం కడిగి పెట్టుకున్నాయి, బియ్యం దీంట్లో అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీంట్లో అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ ఇలా అందాం ఫ్రెండ్స్, కలుపుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడైతే మనం రాగి పిండి, ఒక్క గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల రాగి పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. రాగి పిండి వేసుకున్నాక మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాక ఇప్పుడు మూత తీసి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, రాగి పిండి రాగి సంగటి అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మేమైతే షాప్లో కొనుక్కుంది కాదు ఫ్రెండ్స్, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అయితే మా మమ్మీకి పంపించింది ఫ్రెండ్స్. రాగి పిండి రాహుల్ కొనుక్కొని పట్టించింది, పంపించింది మా మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. చూసారు కదా, ఈ రాగి పిండి రాగి సంగటి అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. దీనికి ఆనియన్స్, నిమ్మకాయ బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ సూపర్ కాంబినేషన్, చికెన్ కర్రీ. చూసారు కదా ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.